నమస్తే వెల్కమ్ టు టీవీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితులు శరత్ చంద్రారెడ్డి తాజాగా అప్రూవర్ మారారు దీనిపై ఆయన స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ మారారని ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి అంటూ ఈడీ సైతం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది ఈడీ దాఖలు చేసిన శరత్చంద్రారెడ్డి అప్రూవర్ పిటిషన్ను కోర్టు అనుమతిచ్చింది ఇదే కేసులో గతంలోనే ఎమ్మెల్సీ కవిత ఆడిటర్ బుచ్చిబాబు సైతం అప్రూవర్ మారారు శరత్చంద్రారెడ్డి ప్రముఖ ఫార్మా కంపెనీ అరవిందో ఫార్మాకు డైరెక్టర్గా ఉన్నారు రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదకొండవ తేదీన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆయన్ను ఈడీ అరెస్ట్ చేసింది లిక్కర్ లైసెన్స్ల రేట్లు ఫిక్స్ చేయడంలో శరచంద్రారెడ్డి కీలక పాత్ర పోషించినట్లు ఈడీ గుర్తించింది స్కామ్ లో శరత్ చంద్రారెడ్డిని కింగ్ పిన్ గా పేర్కొంది ఈ కేసులో నిందితులైన విజయనాయర్ సమీర్ మహేంద్రుతో కలిసి వంద కోట్ల అక్రమ లావాదేవీలు చేసినట్లు ఆధారాలు సేకరించింది శరత్చంద్రారెడ్డి డైరెక్టర్ గా కొనసాగుతున్న ట్రైండెంట్ ఆర్గోనామిక్స్ అవంతిక కాంట్రాక్టర్స్ కంపెనీలు ఢిల్లీలో రెండు కంటే ఎక్కువ రిటైల్ జోన్స్ నిర్వహిస్తున్నాయి ఇక ఐదు రిటైల్ జోన్స్ శరత్ చంద్రారెడ్డి కంట్రోల్లో ఉన్నట్టు ఈడీ గుర్తించింది ఇక సరిచంద్రారెడ్డి అపువరుగా మారడంతో కవిత కేజ్రీవాల్ చిక్కులు తప్పవు అనే చర్చ సాగుతోంది అపుర్వరుగా మారిన శరిశ్చంద్రారెడ్డి అరుణ్ పిళ్లై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బినామీ అనే విషయంలోనూ కీలక అంశాలను వివరించారని అంటున్నారు దీంతో ఈడీ ఏ క్షణంలోనైనా కవితపై చర్యలు తీసుకునేందుకు తగిన ఆధారాలను సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు కవిత కోరిక మేరకే తాను ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఉన్నట్లు కవిత తరపున అక్రమ రిటైల్ జోన్లను నిర్వహించానని ముడుపులు ఆమె తరపున బదిలీ చేశానని చెప్పానని అంటున్నారు దీంతో ఈ స్కామ్ లో కవితకు సంబంధించిన కీలక సమాచారాన్ని మొత్తం ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు ద్వారా సేకరించిన ఈడీ ఇప్పుడు అప్రూవరుగా మారిన శరత్చంద్రారెడ్డి ఇచ్చే వివరాలతో ఆమె చుట్టూ మరింత ఉచ్చు బిగించేసే అవకాశాలు ఉన్నాయి అయితే శరత్చంద్రారెడ్డి అప్రూవరుగా మారడం వెనుక వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చక్రం తిప్పినట్టు తెలుస్తోంది శరచంద్రారెడ్డిని అప్రూవల్ గా మార్చేందుకు దర్యాప్తు సంస్థలు తీవ్రంగా ప్రయత్నించాయి ఇందులో భాగంగానే కొంతమంది ద్వారా మధ్యవర్తిత్వం జరిపారనే వార్తలు వచ్చాయి వాళ్లలో విజయసాయి రెడ్డి కీలక పాత్ర అని తెలుస్తోంది శరత్చంద్రారెడ్డి విజయసాయి రెడ్డి అల్లుడికి అన్న ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సరిచంద్రారెడ్డి అప్రూవర్గా మారే విషయంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఇటీవల చర్చలు జరిపారని సమాచారం వీరిద్దరి భేటీ తర్వాతే దర్యాప్తు సంస్థలకు కొన్ని కీలక ఆదేశాలు అందాయని అంటున్నారు వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రపై కూడా అమిత్ షా జగన్ల భేటీలో చర్చకు వచ్చిందని ఈ నేపథ్యంలోనే అమిత్ షా చెప్పిన దానికి జగన్ ఒప్పుకున్నాడని విశ్వసనీయ సమాచారం ఈ క్రమంలో అమిత్ షా జగన్ కు అనేక సమాచారం తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం వల్ల దక్షిణాదిలో పట్టు కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది దీనికోసం జగన్ ని కొన్ని విషయాలపై ఆదేశించినట్లు సమాచారం అయితే ఎమ్మెల్సీ కవిత విషయంలో వెంటనే చర్యలు ఉంటాయా లేదా అనేది తెలియదు కానీ ఢిల్లీ ముఖ్యమంత్రి విషయంలో మాత్రం కేంద్రం వెంట వెంటనే చర్యలు తీసుకుంటుందని అంటున్నారు ఒకటి రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది